మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కార్తీక సోమవారం రోజున ఉపవాసం పూజ చేయలేని వారు ఆవు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి, శివ అనుగ్రహం కలుగుతుంది, అలాగే సోమవార వ్రతం ఆచరించినంత ఫలితం దక్కుతుంది అని పండితుడు చెప్తూ ఉన్నారు. కార్తీక సోమవారం రోజున మీకు ఎక్కడైనా సరే ఆవు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి. ఈ పని చేయటం వల్ల మీకు అన్నిటిల్లో విజయాలు కలుగుతాయి, మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. హిందూ మతంలో ఆవును తల్లిగా భావిస్తారు. ఆవులో ప్రత్యక్షంగా 33 దేవతలు కొలువుతీరి ఉన్నారని హిందూ పురాణాలు పేర్కొన్నారు. అందుకే హిందూ మతంలో ఆవును ఓ దైవంగా భావించి పూజిస్తారు. గోవుకు సేవ చేసే వారి ఇంట్లో దరిద్రం తొలగిపోతుందని ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా గోవుకు దానం చేయటం గొప్ప దానంగా పరిగణిస్తారు. రోజూ గోపూజ చేసేవారు విష్ణు మహిమతో కూడిన పరమేశ్వరుడి అనుగ్రహం పొందటం ద్వారా ఆనందాన్ని పొందుతారు. దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు 5 ఆవులు పాల సముద్రం నుంచి ఉద్భవించాయి. నంది, పతిర, సురభి, సుశీల, సుమన. ఇవి చాలా అందంగా ముదురు తెలుపు ఎరుపు రంగులో ఉండేవి. ఆవును పూజించేటప్పుడు గంధము కుంకుమలు తోకపై ఉంచి పూలతో పూజించాలి. ఆవును పూజించటం పరాశక్తిని ఆరాధించటంతో సమానం. ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉంటాయో అక్కడ సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉండవో అక్కడ సిరి సంపదలు సంతోషాలు మాయమవుతాయి. కార్తీక సోమవారం అంటే శుభ ఫలితాలకు సంకేతమని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో భోలా శంకరుణ్ణి పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హరహర శంభో హరహర మహాదేవ అంటూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని చాలామంది విశ్వసిస్తారు. అయితే రేపు కార్తీక సోమవారం రోజున ఆవు కనిపిస్తే ఏ చిన్న పని చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, రేపు కార్తీక సోమవారం రోజున మీరు నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు మీకు ఏ సమయంలో ఆవు కనిపించినా ఈ చిన్న పనిని చేయండి. ఆవు మీ జీవితంలో ఉన్న సమస్యలను తొలగించడానికి చాలా మేలు చేస్తుంది. మీరు ప్రతిరోజు ఆవును పూజించినా పూజించకపోయినా కొన్ని ముఖ్యమైన తిథులలో రోజులలో ఆవును ఖచ్చితంగా పూజించాలి. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం. ఈ కార్తీక సోమవారం రోజున శివుడికి కుదిరితే పాలతో అభిషేకం చేయండి. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయటం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే రేపు కార్తీక సోమవారం రోజున చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ శివుణ్ణి పూజించి ఆవు కనిపిస్తే దానికి ఒక్కటి తినిపించండి. దీనిని తినిపించడం వల్ల మీకు శివ అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు మీకు జీవితంలో ఎదగడానికి మార్గాలు కూడా దొరుకుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు, చదువుల్లో పురోగతిని ఆశించేవారు, కుటుంబం బాగుండాలని కోరుకునేవారు, ఆర్థిక సమస్యల నుండి బయటపడి సంతోషంగా జీవించాలని కోరుకునేవారు, ప్రతి ఒక్కరూ కూడా రేపు కార్తీక సోమవారం రోజున ఆవు కనిపిస్తే దానికి పూజలు చేయండి. ఆ ఆవును సాక్షాత్తు శివుడిగా భావించి గంధం కుంకుమలతో బొట్లు పెట్టి శనగలను మరియు బెల్లాన్ని తినిపించాలి. ఒకరోజు ముందే శనగలను నానబెట్టాలి. అంటే ఆదివారం రాత్రి శనగలను నానబెట్టి మరుసటి రోజున అంటే కార్తీక సోమవారం రోజున ఆ శనగలతో బెల్లం వేసి మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆవుకు పూజలు చేసి వీటిని తినిపించాలి. వీటిని తినిపించే ముందు మీ సంకల్పం చెప్పుకోండి. రేపు కార్తీక సోమవారం రోజున మీరు ఉపవాసం చేసినా చేయకపోయినా వీటిని గోవుకు తినిపించి గోసేవ చేయండి చాలు, మీకు ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుంది. శివకేశవులకు ఇష్టమైన ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారం ఆవుకు వీటిని తినిపించటం వల్ల శివకేశవుల అనుగ్రహం మీకు కలుగుతుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే వీటితో పాటు కుదిరితే రేపు కార్తీక సోమవారం రోజు ఆవుకు ఈ పదార్థాలను కూడా తినిపించండి. వీటిని తినిపించటం వల్ల మీ జీవితంలో ఉన్న ఒక్కో సమస్య
పరిష్కరింపబడుతుంది. మరి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. గోమాతకు 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు ఆత్మ పరిశుద్ధమవుతాయి. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం రాగి పిండిని తినిపిస్తే దరిద్రం పోతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యా అభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళాదుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్ పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. అలాగే చాలామంది పెళ్లి అవ్వక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వయస్సు పైబడిపోయిన ఉద్యోగం వచ్చి చాలా కాలమైన పెళ్లి అవ్వక చాలామంది సతమతమవుతూ ఉంటారు. ఈ రోజుల్లో 30 దాటిందంటే పెళ్లి సంబంధం కుదరటం కష్టమైపోతుంది. కొంతమంది పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. పెళ్లి కుదరకపోవటంతో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరైతే ఎంతోమంది దేవుళ్ళను మొక్కుకుంటారు కూడా. ఎన్నో ఆలయాలకు వెళ్తూ ఉంటారు. అయినా కూడా ఒక్కోసారి ఫలితం కనబడదు. పెళ్లి అవ్వని వాళ్ళు గోమాతకు కొన్ని ఆహార పదార్థాలను తినిపిస్తే త్వరలో పెళ్లి అవుతుందట. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి కానీ వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టొచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వలన త్వరలో పెళ్లి కుదురుతుంది. కాబట్టి ఎంతకీ పెళ్లి కాక సతమతమయ్యే వాళ్ళు ఆవులకు ఇలా పెట్టి త్వరలో పెళ్లి పీటలు ఎక్కవచ్చు. టమాటాలను ఆవుకు పెట్టడం వలన కోరుకున్న గుణాలు కలిగిన వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. అలాగే వంకాయలను తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అరటి పండ్లను తినిపిస్తే ఉన్నత పదవులను పొందుకుంటారు. బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం కలుగుతుంది. గోమాతకు దొండకాయలను తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇలా భిన్న రకాల ఆహారాలను గోమాతకు తినిపించడం వల్ల భిన్నమైన ఫలితాలను పొందవచ్చు. రేపు కార్తీక సోమవారం రోజున మీరు ఉపవాసం చేసినా చేయకపోయినా వీటిని గోవుకు తినిపించి గోసేవ చేయండి. చాలు, మీకు ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుంది. ఉపవాసం చేయగలిగిన వారు కార్తీక సోమవారం రోజున పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం మాత్రమే స్వీకరించాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు ఆహారం కొరత అనేదే రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.